ఇవి అన్ని అందరినీ పట్టుకున్నాం అంటారు ఇప్పుడు అన్ని కేసులలో అందరినీ పట్టుకున్నామని అంటారు ఎవరిని పట్టుకున్నారో అర్థం ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కేసులో చాలామంది దొరుకుతూ ఉంటారు ఎవరిని పట్టుకోరు మరి పట్టుకున్న వాళ్ళు ఎట్టిపోతారో కూడా అర్థం కాదు ఎవరైనా మామూలు సామాన్యుడు దొరికితే లోపలేస్తారు కానీ అసలైన మాత్రం పట్టుకోరు చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను నాకు ఒక మొన్న ఒక స్టోరీ రాసినాం మనం ఒక ఇద్దరు మీడియా ప్రముఖులు కలిసి ఒక తేజ అనే ఒక ఆయన్ని విడిపించరు ఈ ఎస్ఓడి పోలీసులు మన సైబ సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని మనకు ఆ వార్త మొన్న నేను చేసిన ఇద్దరు మీడియా ప్రముఖులు వెళ్ళి ఆయనని పట్టుకుంటే ఏ కేసు లేకుండా ఇది ఎక్కడ ఇది లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం ఎక్కడ మన ఇది అంటే ఇది గచ్చిబౌలి దగ్గర గచ్చిబౌలి దగ్గర ఈయన తేజ అని ఆయన నేను ఈ వార్త ఏంగానే ఇది అంతా ఉత్తదే ఆయనకు చెప్పండి రఘుకి దీన్ని వీడియోలు తీసేయించండి లేకపోతే బాగుండదు నేను ఏదో చూసుకుంటా అంటే బాసు ఇది నీ దోస్త్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం ఆయన లెక్క ఇది అమ్ముడు పోయే ఛానల్ కాదు ఇది అర్థమైందా ఇది అమ్ముడు పోయి వీడియోలు డిలీట్ చేసి ఇంకోటి ఇంకోటి కాదు నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేయి కదా ఫస్ట్ ఏం ఆన్సర్ చేయాలి నువ్వు ఫ్లైట్లలో గోవాకు పోయి బస్సులలో ఎందుకు మీరు రిటర్న్ వస్తారో చెప్పాలా దాదాపు ఒక వంద రెండు వందల సార్లు పోయినట్టుగా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇది వాస్తవమా కాదా చెప్పాలా నువ్వు నువ్వు ఉన్న ఏదైతే ఆడ ఫుడ్ కోర్ట్ పెట్టిన ఒక గచ్చిబోలిలో అది కబ్జా ల్యాండ్ అని తెలుస్తున్నది యాభై వేలకు అగ్రిమెంట్ చేసుకున్నావు కదా నిజమా కాదా అగ్రిమెంట్ కోర్టులో కూడా లేకపోతే అది వచ్చి కూల్చేసిరట కదా మీరు పెద్ద గొడవ చేస్తున్నారు అక్కడ సో అందుకే నేను ఏమంటున్నాంటే మీరు మీ బ్యాచ్ అంతా కలిసి డ్రగ్ టెస్ట్కి సిద్ధంగా అండి మీరు మీ ప్రకాశం అందరూ ఇంకొక ఆయన ఉన్నాడుగా సాంబా అందరు కలిసి మీరు డ్రగ్ టెస్ట్కి సిద్ధం అవ్వండి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా నువ్వు బయ బయటకు వచ్చి మాట్లాడాలి అంతేగాని వీడియో డిలీట్ చేయాలి లేకపోతే ఆయన సంగతి చూస్తా మొన్న ఎవరినో పంపించినట్టు కొడుతుంది నాకు ఎవరో పైకి పైన ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందని అని ఎవరో ముగ్గురు నలుగురు మనుషులను నువ్వే పంపించినట్టుగా నాకు తెలుస్తూ ఉన్నది మానుకోవాలి దయచేసి ఫస్ట్ నువ్వు డ్రగ్ టెస్ట్కి సిద్ధం కావాలా ఒకటి ఈ ఈ డ్రామాలు ఆపాలా మరి పోలీసులు ఆడ ఇప్పుడు ఏదైతే ఆ ఫుడ్ కోర్ట్ ఉందో గచ్చిబోలిలో అవి ఎదురుగానే ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచే దందా నడుస్తున్నది డ్రగ్స్ దందా నడుస్తున్నది అన్న ఆరోపణలు ఉన్నాయి తేల్చాల మరి ఇప్పుడు పట్టుబడ్డ ఆయనని ఏ రకంగా విడిచే విడ విడ విడిపించిర్రు ఎవరు ఆయన్ని కాపాడిరు సో దీనికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది ఇట్లా ఉంటారన్నమాట చేసే తప్పుడు పనులు మళ్ళీ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు ఈ సమాచారాలు కబురు పంపడాలు బంద్ చేయాలిగా